హాయ్ అండి అందరికీ. ఆల్రెడీ ఇప్పుడు 9:15 అవుతుంది. నేను ఆల్రెడీ ఎర్లీ డిన్నర్ చేసేసి నా కిచెన్ అంతా కూడా ఇలా కౌంటర్ టాప్ నీట్గా ఇలా చూడండి ఒక్కసారి, సింక్ కూడా ఒకసారి నా కిచెన్ చూడండి. ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా సదిరేసాను. ప్లస్ ఈ చిన్న పాట్ నాదండి, ఎండాకాలంలో నేను ఈ పాట్ వాడతాను. ఇందులో నీళ్ళు చాలా చల్లగా అవుతుంది కాబట్టి ఇది నిన్న నీళ్ళు పోసి రెడీగా ఉంచుకున్నాను రేపు మార్నింగ్కి. అండ్ పల్లీలు నానబెట్టుకున్నాను, ఎర్లీ మార్నింగ్ మెంతులు కూడా నానబెట్టాను. ఒక స్పూన్ మెంతులు నానబెట్టాను. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ నేను తాగుతాను. ఇప్పుడు పడుకునే ముందు నేను గ్రీన్ టీ తాగుతానండి. చూసారా ఈ గ్రీన్ టీ, ఇది మనము నైట్ బెడ్ టైంలో గ్రీన్ టీ కానీ ధనియాల నీళ్ళు, అంటే ధనియాలు మనము 3 గంటలు కలా ఒక స్పూన్ నానబెట్టాలి. తర్వాత దాన్ని మనము గోరువెచ్చగా చేసుకొని దాన్ని తాగొచ్చు. అంతేకాకుండా మెంతి నీళ్ళు కానీ, ధనియాలు కొరియాండర్ సీడ్స్ వాటర్ కానీ ఇలా గ్రీన్ టీ కానీ తాగాలి. సో నేను ఈ గ్రీన్ టీ తాగుకుంటూ నేను ఈ వీడియో తీస్తున్నాను. అంతేకాకుండా మనం ఏం చేయాలి అంటే నైట్ టైము కిచెన్ ఇలా నీట్గా సదురుకుంటే బొద్దింకలు రావండి. ఫుడ్ పార్టికల్స్ ప్లాట్ఫామ్ మీద కానీ సింక్లో కానీ సింక్ హోల్స్లో ఉంటే మాత్రం కంపల్సరీగా మనకు బొద్దింకలు అలా 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 మల్టిప్లై అవుతుంటారన్నమాట. కాబట్టి మనం ఫస్ట్ డిన్నర్ అవ్వగానే కిచెన్ శుభ్రంగా నీట్గా మనము క్లీన్ చేసేసుకోవాలి. చేసేసిన తర్వాత తిరిగి మనము కొద్దిగా గ్రీన్ టీ కూడా పెట్టుకోవాలి. అంతేకాకుండా మనము రేపటికి ప్లాన్ చేయాలి, ఎర్లీ మార్నింగ్ మనం ఏ వాటర్ తాగితే మన హెల్త్కి మంచిది. మీరు ఒక వారం అంతా కూడా మెంతి నీళ్ళు తాగండి, అంటే నైట్ నానబెట్టుకున్న నీళ్లను ఒక గ్లాసు 300 ml పొద్దున్నే గోరువెచ్చగా చేసుకొని మెంతులతో సహా మనము ఆ మెంతి వాటర్ తాగాలి. అలా 1 వీక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మీరు జీలకర్ర నానబెట్టుకోండి రాత్రి పరగడుపున ప్రొద్దున్నే ఎంటీ స్టమక్లో. ఈ జీలకర్ర నీళ్ళు 300 ml గోరువెచ్చటి నీళ్ళలో, సారీ గోరువెచ్చగా చేసుకొని వాటిని మనము పరగడుపున తాగాలి. ఇలా మనం చక్కగా మన హెల్త్ని ఫస్టే ప్లాన్ చేసుకోవాలి, అంటే నైట్ టైంలోనే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనకు మార్నింగ్ కూడా ఇలా కిచెన్ క్లీన్ ఉంటుంది కదండి. మనకు బ్రేక్ఫాస్ట్కి మన కిచెన్ కౌంటర్ టాప్ రెడీ అయిపోయింది అంతే కదా. సో ఇదన్నమాట నా డైలీ నైట్ బెడ్ రొటీన్. సో ఈ గ్రీన్ టీ తాగిన తర్వాత నేను నేరుగా కొద్దిగా ఒక 5 మినిట్స్ లైట్ వాక్ చేసుకున్న తర్వాత నేను ఎర్లీ డిన్నర్ చేస్తానండి. బై 7:30 అట్ ద మోస్ట్ 8 లోపు చేసేసుకుంటాను. వీలైతే ఒక రోటీ తింటాను. రోటీ లేకుంటే ఒక్క పిడికెడ అన్నం, ఒక 2 ముద్దలు అన్నం తింటాను. అంతేగాని ఎక్కువ ఏం తినను. ఆయిల్ సబ్స్టెన్స్ కానీ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఏమీ తినను నైట్ టైంలో. అలా చేసిన తర్వాత నేను ఇలా కిచెన్ అంతా ఒకసారి శుభ్రం చేసుకొని అప్పుడు గ్రీన్ టీ తాగుతాను. తర్వాత నేను 5 to 10 minutes వాక్ చేసి హాయిగా నేను మెడిటేషన్ మ్యూజిక్, మీకు నిష్పాత్ అనే ఒక యాప్ ఉంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ చక్కటి బ్యూటిఫుల్ మ్యూజిక్స్ మనము ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాటిని చక్కగా మన మైండ్ని మెడిటేషన్కు తీసుకెళ్ళి హాయిగా నిద్ర వస్తుందండి. ఇది ఒక చక్కటి చిట్కా మీరు పాటించండి. సో మెడిటేషన్ చేసిన తర్వాత ఒక 10-15 minutes తర్వాత నేను ఫోన్ పక్కన పెట్టేస్తాను. బై 10 o'clock ఫోన్ నేను నా పిల్లో పక్కన పెట్టుకుంటే నాకు టెంప్ట్ అవుతుంది కాబట్టి నేను దాన్ని హాల్లో పెట్టేస్తాను. సో ఇలా నేను నా డైలీ నైట్ రొటీన్ని నేను ఫాలో చేసుకుంటూ హెల్త్ని నా బాడీకి తగినట్టుగా నేను మోల్డ్ చేస్తానండి. సో మీరందరూ కూడా ఈ హనీ కూడా చూడండి, నేను కొంచెం హనీ వేసుకుంటానండి. ఈ హనీ ప్రైస్ ఎంత ఇక్కడ ఒక నిమిషం, 400 grams 195 rupees అండి. ఇది 100% ప్యూర్, నో షుగర్, నో అడల్ట్రేషన్ అనేసి ఈ హనీ మనకు ఈ కంపెనీ నుండి
దొరుకుతుంది మనకు. ఏ కంపెనీ అంటే మల్టీ ఫ్లోరల్ హనీ అనమాట. డూ నాట్ రిఫ్రిజిరేట్, దీన్ని మనము రిఫ్రిజిరేట్ చేయకూడదు అనమాట. ఇది మనము మార్నింగ్ టైంలో కూడా మనము ఈ వాటర్లో ఇది, ఇంకా నిమ్మకాయ ఒక హాఫ్ 10 నిమ్మకాయ రసము పిండుకొని గోరకి చట్నీలో కూడా తాగితే వెయిట్ లాస్కి ఎంతో మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి చిట్కాలన్నీ పాటించుకుంటూ మీ దినచర్యని, మీ డే నైట్ రొటీన్, డే రొటీన్ యాజ్ వెల్ యాజ్ నైట్ రొటీన్ని ఫాలో చేసుకుంటూ, యోగా చేసుకుంటూ, వాకింగ్ చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ, ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటూ, చక్కగా మీ లైఫ్ని మీరు మీకు తగినట్లు, మీ బాడీకి తగినట్లు మోల్డ్ చేసుకోండి. ఓకేనా? సో గుడ్ నైట్.